అసలు ఈసారి నేను ఉంచకూడదనే అనుకున్నాను జనరల్గా వద్దు ఎందుకు ఎన్ని చేసినా సరే మా మీద బురద జల్లడాలు ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి ఈసారి ఉంచకూడదు అనుకున్నప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రకాష్ రాజు వచ్చాడు శ్రీ నువ్వు ఉంటే బాగుంటుంది నువ్వు ఉంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోతావు పెద్దవాళ్ళతో అందరితో బాగుంటావు చిన్నవాళ్ళతో బాగుంటావు నువ్వు ఉంటే కనుక నాకు హెల్ప్ అవుతుంది నువ్వేం చేస్తావని అన్నాను ఇంతవరకు ఇంతమంది ప్రెసిడెంట్లు వచ్చారు వాళ్ళకంటే నువ్వేం గొప్పగా చేస్తావని అడిగాను నేను అడిగితే తన విజన్స్ అతను చెప్పాడు నిజంగా స్పెల్ బాండ్ అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అటువంటి విజన్స్ నేను చూడలేదు కానీ అవన్నీ అవుతాయా ఎలా చేస్తావు సపోజ్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ గురించి ఒక మాట చెప్పారు బిల్డింగ్ అనేది నాకు కలే మా అందరికీ కలే ఎందుకంటే బిల్డింగ్ అంటే ప్రెసిడెంట్ కూర్చోడానికి సెక్రటరీ కూర్చోడానికి మెంబర్స్ కూర్చోడానికి కాదు బిల్డింగ్ అంటే ఎంపవర్మెంట్ తీసుకురావాలి డబ్బులు అది సంపాదించి అది మూవీ ఆర్టిస్ట్ నెలకు ఒక 25 లక్షలు వస్తే కనుక రేపొద్దున ఎవరు ప్రెసిడెంట్ వచ్చినా ఏమి చేయక్కర్లా ఏ ఫండ్ రైజ్ చేయక్కర్లా అటువంటి బిల్డింగ్ కావాలి అటువంటి బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అన్నాడు మా కళ కూడా అదే లాస్ట్ టైం శివాజీ రాజా మేము అనుకున్నప్పుడు అంతకుముందు 3 టర్ములు నేను అసోసియేషన్లో లేను అలా లేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది సిసిఎల్ అనేది పెట్టి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తానని విష్ణు ఇందూరు విష్ణు అని సిసిఎల్ ఓనర్ నేను వెళ్ళి అన్నా నువ్వు కనుక మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్ ఆర్టిస్టులు కనుక తీసుకొస్తే 1 కోటి రూపాయలు అసోసియేషన్కి ఇద్దామని అసోసియేషన్ నుంచి చేద్దామని చెప్పేసి మేమిద్దరం అనుకొని ఒక మీటింగ్ జరుగుతుంటే ఈసీ మీటింగ్కి వెళ్తే అక్కడ మేమేదో పేరు సంపాదించేస్తామని చెప్పేసి అది కుదరనివ్వాల ఈ పాటికి 8 కోట్లు వచ్చి పడాయి సిసిఎల్ కనుక ఆ డబ్బులే కనుక మనకి వచ్చి ఉంటే అందుకే వెక్స్ అయిపోయాను వద్దు వీళ్ళు చేయనివ్వరు మనం చేస్తే కూడా చేయనివ్వరు అని బిగినింగ్లో అసలు అసోసియేషన్కి ఫండ్ లేదు నేను ఇప్పుడు కాదు 25 సంవత్సరాల నుంచి అసోసియేషన్లో ఉన్నాను ఫస్ట్ నుంచి ఈసీ మెంబర్గా ఉండేవాను బిగినింగ్లో అప్పుడే మురళీమోహన్ గారు ఐఎంలో నువ్వు కూడా ఉండు శ్రీకాంత్ అది అంటే కనుక అప్పుడు నేను హీరోగా చేస్తాను ఫస్ట్ ఏం చేయాలో తెలీదు ఎలా చేయాలో తెలీదు ఫండ్ రైజింగ్ కావాలి నాకు ఒక ఐడియా వచ్చింది క్రికెట్ మ్యాచ్ చేద్దాం సార్ సీరియస్ క్రికెట్ మ్యాచ్ చేద్దాము అని ఒక ఐడియా వచ్చి అందరితో చెప్తే ఇంపాసిబుల్ సీరియస్ క్రికెట్ మ్యాచ్ ఎలా చేస్తారు అని లేదు చేద్దామని చెప్పేసి నేను మురళీమోహన్ గారు కలిసి ఫస్ట్ 4 కావాలి మనకి ఆ 4 వస్తే మనకు అయిపోయింది అని చెప్పి చిరంజీవి గారి దగ్గర నాగార్జున గారి దగ్గర వెంకటేష్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మూవీ ఆర్టిస్ట్ ఫస్ట్ ఫండ్ రైజింగ్ జరుగుతుంది శ్రీకాంత్ నీ మీద నువ్వు బాధ్యత తీసుకొని చేయాలి అంటే 5 మంత్స్ స్టార్ట్ చేసాం క్రికెట్ తెలుసు అందరికీ తెలుసుగా అట్లా 3 టర్మ్ చేసాం 3 టర్మ్స్లో ఉన్న ఫండ్ రైజింగే దాంట్లో ఉంది డబ్బులు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన మెల్లగా ఒక సంక్షేమ కార్యక్రమాలని మెడికల్ అయినని అన్నీ స్టార్ట్ అయింది అంతకుముందు లేదు దాని తర్వాత సీసీఎల్ వచ్చిన తర్వాత దాన్ని వద్దన్నారు ఇంకా ఉద్రవ మన అసోసియేషన్ జోలికి వెళ్ళొద్దు ఇంకా చేయించవట్లేదు ఇక్కడ అది ఇదని తర్వాత శివాజీ రాజా వచ్చి లేదు శివాజీ శ్రీకాంత్ నువ్వు ఉంటే కనుక మళ్ళీ ఫండ్ రైజింగ్ చేద్దాం ఏ వద్దు నేను అసోసియేషన్ వద్దు బాబు మనకు వద్దు ఎందుకు వచ్చిన గొడవలే అనుకున్నాను అప్పుడు శివాజీ బతిమాలి లేదు నువ్వు ఉండు ఈసారి చేద్దాం అనగానే సరే ఇనామినేస్ పోటీ లేదు ఎవరు మనల్ని అడిగేవాళ్ళు లేదు అనరు మనం తిట్టరు అని చెప్పేసి మళ్ళీ సరే అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత సరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను తర్వాత ఏంటంటే ఒక అమెరికాలో తెలిసిన ఫ్రెండ్స్ని పట్టుకొని ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ పట్టుకొని ఒక ప్రోగ్రామ్ చేద్దాం అమెరికాలో ఇంతవరకు తెలుగు వాళ్ళు ఎవరు ఏ ప్రోగ్రామ్ చేయలే ఫండ్ రైజింగ్ కోసం మనం మా మూవీ అటెండ్ చేసాం అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడగగానే ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ తెలుగు అసోసియేషన్కి ఏమన్నా చేద్దామని ఒక ముందుకొచ్చారు ఆయన సరే శ్రీకాంత్ చేద్దాం కానీ చాలా జాగ్రత్త చేయండి అది అన్నారు సరే అప్పుడు సెక్రటరీ నరేష్ గారు సైన్ చేశారు చదివారు ఫండ్ 1 కోటి రూపాయల ఫండ్ వచ్చేసింది సైన్ చేసింది ఆయన దాని తర్వాత మేమేం చేసాం మహేష్ బాబు గారు ప్రోగ్రాం ఓకే అయిపోయింది తర్వాత లండన్లో 2.5 క్రోర్స్కి నాగార్జున ప్రోగ్రామ్ ఓకే అయిపోయింది అది చిరంజీవి గారే మాట్లాడారు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది అమెరికా ప్రోగ్రామ్ చేసి వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయింది ఏంటంటే మేము డబ్బులు తినేసామని మేము ఏమో చేసేసేసారని ఈ టైపులు స్టార్ట్ అయిపోయింది ఇదేంటి సడన్గా సైన్ చేసిందేమో సెక్రటరీ ప్రెసిడెంటు ఇక్కడ మేమేమో అమెరికాకి వెళ్ళి వచ్చి చిరంజీవి గారిని తీసుకెళ్తే ఆ డబ్బులు తినేశారు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం అర్థం అవ్వలేదు మాకు చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాం అప్పుడు ఆలోచించాం ఓహో ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ టైంలో చేస్తే కనుక లేకపోతే వీళ్ళు పాతుకుపోతారు అనే ఉద్దేశంతో మా మీద బురద జల్లడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఆ రప్చర్ స్టార్ట్ అయిందో నేను అప్పుడు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను ఛాలెంజ్ చేశాను నేను
అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అన్నా ఇది జరుగుతుంది నాకేంటో ఏదో తెలుసండి అని చెప్పాను. సురేష్ బాబు గారు, కేళనారాయణ గారు, భరద్వాజ్ గారు, కిరణ్ గారు అందరినీ పెట్టి ఒక కోఆర్డినేషన్ కమిటీ పెట్టి అక్కడ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని మొత్తం చేస్తే ఏమీ జరగలేదు. డబ్బులు అనుకున్న డబ్బులు వచ్చేసినాయి. ఆర్గనైజర్స్ని పిలిచారు, అసలు ప్రాబ్లం ఏంటి, ఏమీ లేదు, ఎందుకు బురద చల్లారు, అసలు మీకు ఏం పని, అంటే చేసేవాళ్ళు చేయనివరా మీరు, ఎవరో ఎందుకు చేయనివారు మీరు, మహేష్ బాబు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, నాగార్జున గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, మేము అనుకున్న ఎయిమ్ బిల్డింగ్ ఎయిమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. కొంతమంది నమ్మారు, నమ్మచ్చు, ఓడిపోయాం, ఓడిపోయినందుకు బాధపడలా, నేను ఓడిపోయిన అనుకోట్లా, ఓడించారు అనుకుంటున్నాను నేను. సో అదంతా జరిగిన తర్వాత రప్చర్ జరిగింది. ఈరోజు వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను తక్కువ మాట్లాడింది. తర్వాత అప్పుడు ప్రకాష్ వచ్చాడు, వచ్చినప్పుడు చెప్పాను నేను ఉంచోకూడదు అనుకుంటున్నాను అన్నప్పుడు ప్రకాష్ చెప్పిన మాట, నువ్వు ఓడిపోలేదు, నిన్ను ఓడించారు, ఇప్పుడు ఓడిపోయిన చోట మళ్ళీ గెలవాలని కోరుకుందాం, మళ్ళీ చేద్దాం, మళ్ళీ కసితో చేద్దాం అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి బిల్డింగ్ గురించి చెప్పినప్పుడు నిజంగా మేము అనుకున్న కళ ఈరోజు ప్రకాష్ ద్వారా పూర్తవుతుంది. అదొక్కటే కాదు, ఆయన చెప్తాడు ఎడ్యుకేషన్ గురించి కానీ, మన హెల్త్ దీని గురించి కానీ, అసలు ఏమేం చేయాలి, మన హెల్త్, మన మూవీ ఆర్టిస్ట్ కార్డు ఉంటే దాని వాల్యూ ఎలా ఉండాలి అనేది చెప్పిన తర్వాత నిజంగా ఇంకేం ఆలోచించాల. చా ఇంత మంచి పని జరిగినప్పుడు నా ఈగో సింధు పోవడం, నేను ఎందుకు బాధపడి నేను రాకుండా ఉంటాం అనేది ఆ రోజు ప్రకాష్కి నేను చెప్పిన మాట ఇచ్చాను. ప్రకాష్ నీ వెనకాల ఉంటాం, మళ్ళీ ఓడిపోతే ఓడిపోదాం, నో ప్రాబ్లం, ఏదన్నా జరగవచ్చు, నువ్వు అది రెడీ అయిపో. ఎలక్షన్ ముందు రకరకాలు అంటారు వాళ్ళు, తెలుగుగాడు కాదన్నారు, లోకల్ నాన్లాకులు అన్నారు, ఏంటంటే అది తెలుగులో అసలు అది ఆ కల్చర్ని తీసుకొస్తున్నారు ఎందుకు ఇండస్ట్రీకి, నాకు అర్థం అవ్వట్లేదు. అటువంటి కల్చర్ మనకు కావాలా, ప్రాంతీయ బాధలు రెచ్చగొడతారా మీరు, తప్పు, ఇటువంటి ఎప్పుడు చేయొద్దండి మీరు. దయచేసి అందరూ ఆర్టిస్టులు ఒకటి, నేను వెళ్ళి కన్నడలో చేస్తున్నాను, నేను వెళ్ళి తమిళనాడు చేస్తున్నాను, మనం అంటే గౌరవం, తెలుగు అంటే గౌరవం ఉంది. ఈరోజు ప్రకాష్ రాజు ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ, నన్ను ఇక్కడ అందరూ తెలుగు ప్రొడ్యూసర్స్ కానీ ఇల్లు కానీ నన్ను పెంచి పోషించారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మన అసోసియేషన్ కానీ అనే దీదిలో వచ్చాడు ప్రకాష్ రాజు. అటువంటి వాడిని చేయనివరా, ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ. మళ్ళీ నిన్న సాధిస్తారు, అది వదిలేశారు, లోకల్ నా లోకల్ వదిలేశారు, తెలుగు అంటున్నారు, అది అంటున్నారు, అసలు సమయం కేటాయించినట్టున్నారు. మేము అందరం లేవా ఇక్కడ, 26 మంది ఉన్నాం. ప్రకాష్ రాజు షూటింగ్ వెళ్ళాడు అనుకోండి, మేము ఉంటాం ఇక్కడ, మీ బాధ లేదా మాకు చెప్పుకోండి. సో ఎందుకంటే దయచేసి మన మెంబర్స్ అందరూ ఆలోచించుకోండి, వాళ్ళు విధి విధానాలు వినండి, మన వినండి, మీకు ఎవరు బాగా చేస్తారో నమ్మకం అన్నదాన్ని ఆలోచించండి. అంతేగాని మొన్న పోయినసారి బుర్ర జల్లినట్టు జల్లేశారు అది నిజమే అనుకుని నమ్మద్దు, అది ఎందుకంటే కొన్ని ఉంటాయి ఏమా, కొన్ని ఉంటాయి. అంటే చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే ఇప్పటివరకు 4 ఫండ్ రైజింగ్లు చేసాం, మేము గర్వంగా చెప్పుకుంటానండి, నేను ఉండి దగ్గరుండి చెప్పించుకున్నానని. ఇప్పుడు ప్రకాష్ రాజు రానివ్వండి, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని ఫండ్ రైజింగ్, అసలు ఫండ్ రైజింగ్ లేకుండా అసోసియేషన్ నడపగలమా, మనం బిల్డింగ్ కట్టగలమా, అసలు ఫండ్ రైజింగ్ ఏం చేశారు. ఇంకా 30 లక్షలు ఉంది, మర్చిపోయాను, ఇంకా 30 లక్షలు అసోసియేషన్లో ఉంది, అడ్వాన్స్ ఉంది, నాగార్జున ప్రోగ్రామ్కో, చిరంజీవి గారి ప్రోగ్రామ్కో, ఇంకో ప్రోగ్రామ్కో, మహేష్ బాబు ప్రోగ్రామ్కి 30 లక్షలు ఉంది. ఏ వన్ ఇయర్ ఏం చేశారు మీరు, 1 ఇయర్లో చేయొచ్చుగా వాళ్ళని తీసుకొచ్చి, తర్వాత కరోనా వచ్చింది, సరే దాన్ని ఎవరు ఏమన్నారు, మీరు ఏం చేశారు అసలు, ఆ 30 లక్షలు ఇంకా అక్కడే ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి వెనక్కి బ్యాక్. చెప్పుకుంటే పోతే చాలా చెప్పుకోవచ్చండి, కానీ చేసేవాళ్ళ మీద బురద జల్లద్దు. దయచేసి మీరు మెంబర్స్ అందరిని ఒకటే కోరుకుంటున్నది ఏంటంటే, మీ మనస్సాక్షికే మీకు వదిలేస్తున్నాను, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఎవరు ఏంటని తెలుసుకుని మీరు ఓటేస్తే అసోసియేషన్ బాగుంటుంది. మాకేముంది, ఒకసారి మా సినిమా పోయినట్టే, ఒకసారి పోతే సినిమా పోతే ఏముందా, పోయిందా మళ్ళీ హిట్ కొడతామని చూస్తూ ఉంటాం. అలానే ఇక్కడ అసోసియేషన్ ఏమాత్రం ప్రాబ్లం అయినా, మేము ఓడిపోయినా మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా సినిమాలు మాకుంటే మేము చేసుకుపోతాం, 2-3 సంవత్సరాలు మర్చిపోతారు అందరూ, కానీ మన మెంబర్స్కి ప్రాబ్లం అవుతుంది. దయచేసి మీరు ఆలోచించి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ప్రలోభాలకు మాత్రం అస్సలు లొంగొద్దని దయచేసి నేను నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, అది జరుగుతుంది. బండ్ల గణేష్ గారు అన్నారు తాయిలాలు ఇస్తున్నారు, మందు పార్టీలు పెడుతున్నారు, నేను అదే చెప్పా, అంటే మమ్మల్ని కూడా అనుకుంటారు కదా మేము ఇచ్చామని. నేను ఒకటే చెప్తున్నా, మేము కనుక మందు పార్టీలకి ఇచ్చి
డబ్బులు పంచుంటే కనుక మాకు ఓట్లు వేయద్దు అసలు. అటువంటి వాడిని ఎంకరేజ్ చేయొద్దు. వేరే వాళ్ళు అన్నారు ఏమంటే వాళ్ళు ఇచ్చే కనుక గమనం అవి వద్దు అసలు ఎవరి చిన్న మాకు మాకు అసలు అటువంటి జోలికి రావద్దు. జెన్యూన్గా నుంచి ఉంటున్నాం ఒక ప్యానల్గా, ఆ జెన్యూనిటీ కోసమే మేము పోరాడుతాం. తప్పితే ఇటువంటి కల్చర్లెస్ పనులు మేము చెయ్యము. కళాకారులుగా మేము మా మనస్సాక్షిని అమ్ముకోలేము మేము. అలా అయితేనే మాకు ఓటు అండి. దయచేసి అటువంటి ప్రలోభాలకి దయచేసి లొంగదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ఇది కాదు మన జీవితాంతం. మనం రేపొద్దున మన అందరికీ, మన బిడ్డలకి, మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక వారధిలాగా నిలబడాలి మనం. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, మనందరం బాగుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.